ఉష హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ డెంగ్యూ ఫీవర్స్ ని, మరి ఈ వర్షాకాలంలో ఈ సీజన్ లో ఎక్కువగా ఈ డెంగ్యూ ఫీవర్స్ అనేది ఎక్కువగా, మరి ఈ డెంగ్యూ ఫీవర్స్ నుంచి ఎక్కువగా బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ డెంగ్యూ ఫీవర్స్ ని క్యూర్ చేయటానికి, మరి వాటిని ప్రివెంట్ చేయటానికి హోమియోపతిలో ఏ విధమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి, మరి ఏ విధంగా వాటిని క్యూర్ చేయవచ్చు అనే విషయాన్ని ఈ రోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము. ముందుగా మనం ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలి. ఈ డెంగ్యూ ఫీవర్ మరి అటాక్ ఇచ్చిందని దీన్ని తెలుసుకోవటం ఎలా, ఇది ఏ విధంగా తెలుసుకోవటం అంటే, మరి తీవ్రమైనటువంటి సడన్ గా తలనొప్పి వస్తుంది, మరి సడన్ గా ఫీవర్ అనేది అటాక్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి అదే కాకుండా ఎక్కువగా ఈ మజిల్ పెయిన్స్, ఈ బోన్ పెయిన్స్, మరి ఈ భూమికలు, మరి ఈ కండరాల్లో తీవ్రమైనటువంటి నొప్పులు ఉండటం అనేది జరుగుతుంది. మరి ఈ ఫీవర్ ఇంకొంచెం ముదిరినప్పుడు ఎక్కువ మరి నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్, వాంతులు అవుతున్నట్లుగా ఈ ఫీల్ అవటం అనేది జరుగుతుంది. మరి ఇంకొంచెము మరి ఫీవర్ అడ్వాన్స్ అయినప్పుడు స్కిన్ మీద ర్యాషెస్ రావటము, మరి ఎర్రటి మచ్చలు రావటము, ఈ పెటాకిల్ హెమరేజెస్ అంటాం, మరి ఆ విధమైనటువంటి స్కిన్ ర్యాష్ డెవలప్ అవటం అనేది మరి ఈ డెంగ్యూ ఫీవర్స్ లో మనం ముఖ్యంగా గమనించవచ్చు. మరి ఈ డెంగ్యూ ఫీవర్ అది ఒక్కొక్కసారి టెస్ట్ లో అది డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లు తెలియవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఈ టెస్ట్ లో మరి ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మరి అది డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లుగా మనకు తెలియకపోవచ్చు. ఈవెన్ తో అది డెంగ్యూ ఫీవర్ కానప్పటికీ కూడా చాలా మందికి ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు అనేది డెంగ్యూ ఫీవర్ లాగానే ఉండేటటువంటి జ్వరాలు అది మిమిక్ చేస్తూ ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ కానప్పటికీ కూడా అది డెంగ్యూ ఫీవర్ లాంటి లక్షణాలే మనకు కనిపించడం జరుగుతుంది. మరి ఏమైనప్పటికీ కూడా హోమియోపతిలో మరి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఫీవర్స్ ని, ఈవెన్ అది డెంగ్యూ ఫీవర్ అయినప్పటికీ కూడా, మరి సమూలంగా ప్రివెంట్ చేయడానికి, క్యూర్ చేయడానికి చాలా మంచి మందులు ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూపటోరియం పెర్ఫోలియటం. ఈ యూపటోరియం పెర్ఫోలియటం అనేది 100% కూడా మీకు డెంగ్యూ ఫీవర్ ని క్యూర్ చేయడానికి, మరి డెంగ్యూ ఫీవర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి మందని చెప్పవచ్చు. మరి ఈ యూపటోరియం పెర్ఫోలియటం ని ఒక 2 pills రోజు ఉదయం పూట ఒక 2 మాత్రలు 200 potencyలో తీసుకోవాలి. మరి అదేవిధంగా ఒక 3 days గనక రోజు ఉదయం పూట యూపటోరియం పెర్ఫోలియటం 200 రోజు ఉదయం పూట 2 మాత్రలు తీసుకోవాలి, 3 రోజులు తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి 100% కూడా ప్రివెంట్ చేయటం అనేది, ప్రివెన్షన్ అనేది లభిస్తుంది. మరి ఈవెన్ తో అలా తీసుకున్నప్పటికీ కూడా ఫీవర్ గనక అటాక్ ఇచ్చినట్లయితే మరి ఒక్కసారి అదే మెడిసిన్ ని ఇంకొక 2 మాత్రలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ డెంగ్యూ జ్వరాల్లో ఎక్కువగా ఈ ప్లేట్లెట్స్ తగ్గటం అనేది ముఖ్యంగా మనం గమనిస్తున్నాము. మరి ఈ పేషెంట్స్ మరి హాస్పిటల్లో చేరి వాళ్ళ డబ్బులన్నీ కూడా వదిలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ హోమియోపతిలో అతి తక్కువ ఖర్చుతో, ఈవెన్ అసలు అది అల్లోపతిలో వాడేటటువంటి మెడిసిన్స్ తో కంపేర్ చేసుకుంటే హోమియోపతిలో అనేది ఖర్చు అనేది చాలా తక్కువ అని చెప్పాలి. 1:10,000 రేషియోలో ఉంటుంది ఆ ఖర్చు. మరి అలా ఆ విధంగా ఏ విధమైన ఖర్చు లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్లేట్లెట్స్ ను కూడా మనం రైట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్లేట్లెట్స్ డెంగ్యూ ఫీవర్స్ లో గనక డెంగ్యూ ఫీవర్ గానీ లేదంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ ప్లేట్లెట్స్ తగ్గినట్లయితే హోమియోపతిలో వాడాల్సినటువంటి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మరి ప్లేట్లెట్స్ తగ్గినాయి అని తెలియగానే మనం ఆర్సెనికమ్ ఆల్బమ్ 1 mL ఒక 2 pills గనక ఇచ్చినట్లయితే ఈ ప్లేట్లెట్స్ అనేది ఒక వితిన్ 1 hour లో, 1 గంటలో రైజ్ అవటం అనేది మనం ముఖ్యంగా అన్ని కేసుల్లో కూడా గమనించవచ్చు. మరి ఆర్సెనికమ్ ఆల్బమ్ ఇచ్చినప్పటికీ కూడా ఒక 12 hours వెయిట్ చేసి చూద్దాం. అప్పటికి ప్లేట్లెట్స్ కనుక రైజ్ అవ్కపోయినట్లయితే నాట్రమ్ మురియాటికమ్ 1 mL గనక ఒక 2 pills ఇచ్చినట్లయితే వెంటనే ఈ ప్లేట్లెట్స్ అనేది రైజ్ అవటం, వితిన్ అవర్స్ లో ఈ ప్లేట్లెట్స్ అనేది రైజ్ అవటం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ ప్లేట్లెట్స్ రైజ్ అయిన పేషెంట్స్ ఎక్కువగా మజ్జిగ రసాన్ని తీసుకోవాలి. ఈ మజ్జిగ రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఈ మజ్జిగ రసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే రైస్ తీసుకోవాలి, ముందు ఫ్రెష్ గా వండినటువంటి రైస్ తీసుకుని దాంట్లో పెరుగు వేయాలి. ఆ పెరుగులో కొంచెం సాల్ట్ వేయాలి. ఈ సాల్ట్ వేసి నీరు వేసి దాన్ని బాగా క్రష్ చేయాలి. మిక్సీలో వేయకూడదు, చేత్తోనే దాన్ని బాగా క్రష్ చేయాలి. ఆ క్రష్ చేసి అన్నం తీసేసి ఆ వాటర్ ని, ఆ లిక్విడ్ ని గనక మనం ఆ పేషెంట్ గనక ఇచ్చినట్లయితే వెంటనే ఎప్పుడైతే ఈ సాల్ట్ తగిలిందో వెంటనే ప్లేట్లెట్స్ రైజ్ అవటం, వితిన్ అవర్స్ లో గనక ప్లేట్లెట్స్ రైజ్ అవటం అనేది మనం గమనించవచ్చు. హోమియోపతి మందులు ఆర్సెనికమ్ ఆల్బమ్, మరి నాట్రమ్ మురి, ఇంత ముందు చెప్పినట్లుగా ఈ మందులతో పాటు ఈ మజ్జిగ రసం గనక మనం కంటిన్యూస్ గా రోజుకు 10 సార్లు గనక ఇచ్చినట్లయితే ఈ ప్లేట్లెట్స్ అనేది 100% రైజ్ అవటం
ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు ఏ విధమైనటువంటి ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం రాదు. ఇంతవరకు నేను థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ లో నేను ప్రయోగం చేశాను. ఖచ్చితంగా ఏ ఒక్క కేసులో కూడా మిస్ అవ్వకుండా అన్ని కేసుల్లో కూడా ఈ ప్లేట్లెట్స్ పెరగటం అనేది మనం గమనించవచ్చు. ఇది 100% కూడా ఈ ప్లేట్లెట్స్ పెంచడానికి మరి డెంగ్యూ ఫీవర్స్ ని క్యూర్ చేయడానికి హోమియోపతిలో చాలా సమర్థవంతమైనటువంటి మందులు ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఈరోజు డెంగ్యూ ఫీవర్ మరి ప్లేట్లెట్స్ రైజ్ చేయడం గురించినటువంటి ఈ సమాచారాన్ని ఈరోజు తెలుసుకున్నాము. మరి ఒక కార్యక్రమంలో వేరొక మెడిసిన్ యొక్క లక్షణాలతో తిరిగి కలుద్దాము. మరి మీకు ఇన్ఫర్మేషన్ గనక ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా లైక్ చేయండి. మరి మా వెబ్సైట్ మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ www.homeoresearch ని తప్పకుండా శోధించండి. మరి మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందితో సబ్స్క్రైబ్ చేయించండి. సెలవు.